కోయంబత్తూరు లో కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఉగ్రవాద లింకులు బయటపడడంతో కోయంబత్తూరులో హై అలర్ట్ కొనసాగుతుంది. సంచలనంగా మారిన కారు పేలుడు కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన మహ్మద్ అజారుద్దీన్, రియాజ్, ఇస్మాయిల్, నవాజులను అరెస్ట్ చేశారు. పేలుళ్ల ఘటనలో మృతి చెందిన ముబీన్ కు ఈ ఐదుగురితో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఐసీస్ తో సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. ఆలయాలు, బస్టాండు, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. కేంద్ర బలగాలతో మోహరించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రైట్. కుమార్, ఏదైతే కోయంబత్తూర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు ఎన్ఐఏ దీంట్లో చాలా కీలక విషయాలను కూడా రాబట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం ఈ కేసు అంతా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గతంలో ఏదైతే ఎన్ఐఏ జరిపిన సోదరులో కీలక అంశాలను కూడా ఇప్పటికే రాబట్టడం జరిగింది. తాజాగా కోయంబత్తూర్ లో దీపావళి వేడుకలను టార్గెట్ గా చేసుకుంటూ ఈ యొక్క ఉగ్రదాడి జరిగిందన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయని చెప్పచ్చు. అయితే ఇదే అంశంలో గతంలో కూడా అనేక సార్లు కూడా ఏదైతే పండుగల సందర్భంలో ఖచ్చితంగా పండుగలను టార్గెట్ చేసుకుంటూ ఈ యొక్క దాడులు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయంటూ కూడా గతంలో అనేక సార్లు కూడా ఎన్ఐఏ హెచ్చరించడం జరిగింది. అయితే 25 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ను కాల్చివేయడము, దానికి సంబంధించి కారు పేలుడుకు సంబంధించిన విచారణలో అల్ ఉమా చీఫ్ బాషా సోదరుడు ఇంటి పైన పోలీసులు ఆదివారం దాడి కూడా చేయడం జరిగింది. కారులో గ్యాస్ సిలిండర్ పేలి జమీషా ముబిన్ మృతి చెందిందని పోలీసులు కూడా తెలిపారు. అయితే ముబిన్ పూర్వపరాపాలను దృష్టించడంతో 2019లో ఎన్ఐఏ అతన్ని ప్రశ్నించినట్టు కూడా పోలీసులు కనుక్కున్నారు. పోలీసులు అతని ఇంటిపై దాడులు నిర్వహించి పొటాషియం నైట్రేట్ తో సహా పేలుడు పదార్థాల తయారీకి కావాల్సిన ముడి సరుకులను ఆయన నివాసంలో నిల్వ ఉంచినట్లు కూడా గుర్తించారు. అయితే ఈ దర్యాప్తులో 56 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డ కోయంబత్తూరు 1996 బాంబు పేలుళ్లకు ప్రధాన రూపశిల్పి అల్ ఉమా వ్యవస్థాపకుడు బాషా సోదరుడు నవాబ్ ఖాన్ నివాసంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే నవాబ్ ఖాన్ కుమారుడు దాల్కర్ ను ప్రస్తుతం కోయంబత్తూర్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 6గురికి పైగా వ్యక్తులు ఈ స్థానిక పోలీసులు అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కారు పెళ్లుడుకు ముబిన్ మరణంపై కేంద్ర ఏజెన్సీలకు కూడా ఇప్పటికే దర్యాప్తు చేయాల్సిందిగా కూడా కోరినట్టు తెలుస్తుంది. అయితే కారు పెళ్లుడు సంభవించిన ఈశ్వరన్ కోవిల్ సమీపంలో ఉండడంతో వీధి పక్కదారిన వ్యాపారి కృష్ణమూర్తి కూడా ప్రత్యక్ష సాక్షిగా దీంట్లో చెప్పడం జరిగింది. దేవుడే మమ్మల్ని రక్షించాడు, ఇదే వీధిలో దాదాపు 130 దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క దాడులు జరిగినట్టుగా కూడా మేము అనుమానిస్తున్నామంటూ కూడా ప్రత్యక్ష సాక్షి ఈశ్వరన్ కోవిల్ పక్కనే ఉండే వ్యాపారి కృష్ణమూర్తి చెప్పడం జరిగింది. ఏదేమైనా దేశవ్యాప్తంగా ఒక విద్వాంసాన్ని అయితే ఏదో రకంగా చేయాలన్న భావిస్తూ ఉన్న ఉగ్ర దాడులు జరిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయంటూ కూడా గతంలో కూడా ఎన్ఐఏ అనేక సార్లు కూడా రాష్ట్రాలను హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కారులో బాంబు సిలిండర్ ను తీసుకొని వెళ్తున్నట్టుగా కూడా ఆ ఇంటి నుంచి వెళ్లిన ఆ పేలిన కారు ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తి తీసుకొచ్చినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదేమైనా ఇటువంటి కేసులో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఐఏ అయితే దీంతో దర్యాప్తు తీవ్రతరం చేసింది. మరిన్ని విషయాలను కూడా రాబట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ఇప్పటికే పేలుడు పదార్థాలను ఇంట్లో ఎందుకు నిల్వ ఉంచుతున్నారు, ఇతను ఇంకా ఎవరికైనా ఈ పేలుడు పదార్థాలను సప్లై చేశాడా, సిలిండర్ లో పేలుడు పదార్థాలను నింపే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, బాంబు బ్లాస్ట్ తీవ్రతను పెంచడానికి ఎటువంటి ఈ యొక్క ఎక్స్ప్లోజివ్స్ ను వాడుతున్నాడన్న దాని కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏదేమైనా కోయంబత్తూరు బ్లాస్ట్ కు ఉగ్రదాడి లింకులు బయటపడడంతో మరొకసారి దేశమంతా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ గోపి. Yeah.